ఆల్రెడీ కర్రీ అవుతుందన్నమాట, కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, దాని గురించి కర్రీ కూడా చేసేసాను. థర్స్డే ఈవినింగ్ మళ్ళీ పసుపు రాసి బొట్లు పెడుతున్నామన్నమాట. సో పసుపు రాసి బొట్లు పెట్టేటప్పుడు నాకు ఒక పెద్ద విషయం తెలిసిందండి, ఇన్ని రోజులు తెలీదు. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఆ విషయం ఏంటనేది మీతో చెప్తాను. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు నిన్ననే తెలిసింది. ప్రతి థర్స్డే కూడా ఇలా బొట్లు పెడుతూ ఉంటాను. అండ్ కుంకంలో కొంచెం వాటర్ అంటే లిక్విడ్ లాగా చేసుకుంటే మనం ఎలాంటి డిజైన్ కావాలన్నా గడప పైన వేయచ్చు అనమాట. అదే నార్మల్గా కుంకుమ వేసామనుకోండి డిజైన్ అంత ఈజీగా రాదనమాట, కొంచెం కష్టపడాలి. ఎవ్రీ థర్స్డే అండ్ మండే కూడా నాకు ఇదే అలవాటు అనమాట, మొత్తం కూడా వాష్ చేసేస్తాను బయటంతా, చక్కగా ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన అయితే ఈవినింగ్ టైం చేస్తూ ఉంటాను కాబట్టి ముందైతే చిన్న ముగ్గు వేసేసుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పద్మం ముగ్గు వేస్తున్నాను అనమాట. ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ కింద పసుపు రాసి తర్వాత ముగ్గు వేస్తూ ఉంటాను, అప్పుడు మన డిజైన్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాక్ పీస్ వేసినప్పుడు అయితే ఇలా వీలవ్వదు, కానీ పిండి ముగ్గు అయితే మాత్రం మనం వేసే ముగ్గు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ తులసమ్మ దగ్గర ముగ్గు వేసేటప్పుడు కొంచెం ఇలా పసుపు కుంకుమతో వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా. సో పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను, ఆ తర్వాత కలవ పువ్వులు. ప్రతి ముగ్గులోని కంపల్సరీ కలవ పువ్వు మాత్రం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, నాకెందుకో తెలీదు లోటస్ అంటే మహా ఇష్టము. హలో అండి, నేను గౌతమి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు డే 9 నవరాత్రి విలో. అండ్ ఈరోజు వచ్చి అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని కదా, అండ్ ప్రసాదం అయితే ఈరోజు శనగలు చేయబోతున్నా అన్నమాట, శనగలు తాలింపు చేయబోతున్నాను. ఈ బ్లూ కలర్ సారీ అయితే కట్టుకున్నా అన్నమాట, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సారీ ఇది. ఈరోజు అయితే ప్రసాదం సింపుల్ గా శనగలు తాలింపు చేయబోతున్నాను. ఆల్రెడీ నైట్ అయితే నానబెట్టేశాను అన్నమాట, ఇప్పుడు విజిల్ వేయించేసుకొని తాలింపు చేయాలి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ కర్రీ అవుతుందన్నమాట, కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, దాని గురించి కర్రీ కూడా చేసేసాను. సో కర్రీ వచ్చి వంకాయ బటానీకి అనమాట అవుతుంది ఒక పక్కన. శనగల్ని ఒక 2 times వాష్ చేసేసి ఒక 4 whistles అయితే వేపించేస్తాను. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనం గడపకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం కదా, ఎప్పుడు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేది నేను బయటే పెడుతూ ఉంటాను, బయట నుండి బొట్లు పెడుతూ ఉంటాను అనమాట, అలా చేయకూడదంటండి. సో ఈ విషయం కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది, చాలామందికి తెలియకపోవచ్చు అని షేర్ చేస్తున్నాను అనమాట. సో గడపకి మనం పసుపు రాసి బొట్లు పెట్టినప్పుడు మనం లోపల కూర్చొని అప్పుడు పెట్టాలంట. అండ్ ఇంకొకటి, స్నానం చేయకుండా అంటే ఒక పని అయిపోతుందిలే అని చెప్పి పసుపు రాసి బొట్లు పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కూడా చేయకూడదంట. స్నానం చేసి చక్కగా మనం లోపల కూర్చొని పసుపు రాసి బొట్లు పెట్టాలంట, అంతేగాని బయట కూర్చొని పెడితే బయటకు పంపించేసినా కదా, గడప అంటే లక్ష్మీదేవి కదా. సో ఎప్పుడైనా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టినప్పుడు ఇంట్లో కూర్చొనే పెట్టండి. ఈ విషయం నాకు తెలియదు కాబట్టి ఇన్ని రోజులు నేను పాటించలేదు, ఇక పైన తెలిసింది కాబట్టి ఆ మిస్టేక్ రిపీట్ చేయను అన్నమాట.
యాజ్ యూజువల్గా తాలింపు అయితే ముందే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా శనగలు కూడా విజిల్స్ వచ్చేసినాయి కాబట్టి తాలింపులో మరీ ఎక్కువ ఏం కాకుండా వెల్లుల్లిపాయలు అవి స్కిప్ చేసేసానండి. ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ఆవాలు వేస్తున్నాను అంతే. సో ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నైవేద్యం చెల్లించి పూజ కంప్లీట్ చేసేసుకుందాము. అమ్మవారు పూజ చేసుకునే అవకాశం దక్కింది. చాలా 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 హ్యాపీగా ఉంది. పూజ చేసుకోవాలన్న అదృష్టం ఉండాలి, అమ్మ ఆ అవకాశం ఇచ్చారు నాకు. సౌండ్ లేకుండా ప్రశాంతంగా సింపుల్గా సాటిస్ఫైడ్గా పూజ అయితే చేసుకున్నాను. అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా అయితే రెండు రకాలు, యాక్చువల్గా తాలింపు వేసేసానమాట. తాలింపు వేయకుండా పెట్టాలి కదా ప్రసాదం అన్నట్లుగా మళ్ళీ రెండు రకాలు కూడా పెట్టేశాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రోజు చెప్పే మాటే చెప్తున్నాను అనుకోకండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, సే బాయ్ బాయ్. ఓకే.